వెల్కమ్ టు ది లియో రాష్ట్రంలో జాతీయ సర్వేలు అయితే హోరెత్తుతున్నాయి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆ సర్వేల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది ఇప్పటికే అనేక జాతీయ సర్వేలు చూసాం అలాగే ప్రాంతీయ సర్వేలు కూడా చూసాం కేవలం పార్లమెంటుకు మాత్రమే చేసినటువంటి సర్వేలు చూసాం అలాగే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి చేసినటువంటి సర్వేలను కూడా చూసాం తాజాగా ఇప్పుడు వస్తున్నటువంటి సర్వేలు అయితే పెను ప్రకంపన సృష్టిస్తున్నాయి దాదాపు పదకొండు జాతీయ సర్వేలు రాష్ట్రంలో వార్ వన్ సైడ్ అని చెప్పి చేసేసాయి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఇక మోర్ ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి తట్ట పుట్ట సర్దుకోవటమే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించబోతుంది ఇలాంటి ప్రభంజనం కాదు ఖచ్చితంగా గత రికార్డులన్నీ కూడా వచ్చే ఎన్నికల్లో బద్దలు కావటం ఖాయమని చెప్పి ఈ సర్వేలను బట్టి అయితే అర్థమవుతుంది ఇప్పుడు వస్తున్నటువంటి ఈ సర్వేలు వైసీపీకి నిద్ర లేకుండా చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లి ప్యాలెస్లో కూడా పోత పోయిస్తున్నాయి అందుకనే ఈ సర్వేలు వచ్చాయి కాబట్టి తాము కూడా సర్వేలలో ముందున్నామని చెప్పడం కోసం కొన్ని ఫేక్ సర్వేలు దొంగ సర్వేలు చేసి అడ్డంగా దొరికిపోయాడు సజ్జల భార్గవరెడ్డి చేసినటువంటి ఈ అడ్డగోలు పనిని జాతీయ ఛానల్స్ అన్నీ కూడా చీకొట్టాయి దానికి సంబంధించి ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేశాను ఒకసారి చూడండి వాళ్ళు ఫేక్ చేసి అలా అడ్డంగా దొరికిపోయారు అయితే ఇప్పుడు ఈ సర్వేల ప్రకంపన అనేది వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది మాత్రం వాస్తవం సో ఏంటి ఆ సర్వేలు అయితే ఒక సర్వే అయితే ఏకంగా అసెంబ్లీకి కూడా చేయడం జరిగింది మిగిలిన సర్వేలన్నీ కేవలం పార్లమెంట్ కూడా చేశాయి సో ఆ జాతీయ సంస్థలు ఏంటి ఏ ఏ సీట్లు ఇచ్చాయి అనేది ఒకసారి మనం వివరంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం చూద్దాం జాతీయ సంస్థల సర్వే కంటే ముందుగా వేరొక సర్వే వచ్చింది ఒకసారి పీపుల్స్ రైట్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పి ఆ పీపుల్స్ అని ఒక సర్వే అయితే రావడం జరిగింది ఈ సర్వే గతంలో కూడా ఒక దాదాపు ఒక నెల నెలన్నర క్రితం కూడా మనం ఈ సర్వే గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నాం అయితే అప్పుడు దాదాపు నూట ముప్పై సీట్లు ఏంటో తెలుగుదేశం పార్టీకి వస్తాయని చెప్పినట్టుగా గుర్తు సో ఇప్పుడు నూట యాభై ఆరు సీట్లు సిక్స్ సీట్లు నేను ఇందాక అందుకే చెప్పా రాష్ట్రంలో రికార్డులు బద్దలు అని ఎందుకు చెప్పాను అంటే కూటమి నూట యాభై ఆరు సీట్లు గెలుచుకోబోతుందని ఒక సంచలన సర్వేనైతే ఇప్పుడు ఈ పీపుల్స్ రైట్ అనే ఒక సర్వే సంస్థ అయితే విడుదల చేయడం జరిగింది ఇరవై మూడు ఎంపీ సీట్లు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గెలిచింది ఇరవై రెండు ఎంపీ సీట్లే కానీ ఇప్పుడు కూటమి ఇరవై మూడు ఎంపీ సీట్లు గెలవబోతుంది గతంలో గెలిచింది కేవలం జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లే కానీ ఇప్పుడు కూటమి నూట యాభై ఆరు సీట్లు గెలవబోతుంది ఈ సర్వే అందుకనే నేను ఎందుకు రికార్డులు బద్దలు అన్నాను అంటే ఈ ఫలితాలు వస్తున్నాయని ఈ సర్వే సంస్థ చెప్పింది కాబట్టి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు జగన్మోహన్ రెడ్డి వైనాట్ పులివెందుల అని చెప్పి ఇప్పుడు నీ సీటు కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో ఆ ప్రభంజనాన్ని అయితే ఎవరు తట్టుకునే పరిస్థితి లేదు సో ఏ జిల్లాలో ఏ సీట్లు వస్తాయి అనేది కూడా ఇక్కడ చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది ఇది కూడా ఎప్పుడు మార్చి ఏప్రిల్ పదిహేను నాటికి ఏప్రిల్ పదిహేను అంటే లేటెస్ట్ సర్వే ఇది ఏప్రిల్ పదిహేను నాటికి తీసుకున్నటువంటి సర్వే ఒక ఒక నిర్దిష్టమైన ప్రాతిపదిక ప్రకారం తీసుకున్నటువంటి సర్వే సో ఇందులో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని చూస్తే ఇది కూటమి ఇదేమో వైఎస్ఆర్సీపీ సో చూద్దాం ఒకసారి ముందుగా కూటమిని జిల్లాల వారీగా చూసుకుంటే మనం ఇక్కడ అనంతపురం నుంచి ఒకసారి స్టార్ట్ చేద్దాం అనంతపురంలో పదమూడు సీట్లు కర్నూలులో తొమ్మిది కడపలో కూడా ఐదు నుంచి ఆరు సీట్లు కూటమి గెలుచుకోబోతుంది మొత్తం పది సీట్లు అనుకుంటా ఐదు నుంచి ఆరు సీట్లు గెలుచుకోబోతుంది చిత్తూరు పది నెల్లూరు తొమ్మిది ప్రకాశం పదకొండు గుంటూరు పదిహేడు కృష్ణా పదహారు వెస్ట్ గోదావరి క్లీన్షిప్ పది పదిహేనుకి పదిహేను సీట్లు ఈస్ట్ గోదావరి కూడా దాదాపుగా క్లీన్షిప్గానే కనపడుతుంది పంతొమ్మిది సీట్లు విశాఖ పదమూడు సీట్లు విజయనగరం ఎనిమిది శ్రీకాకుళం పది మొత్తంగా నూట యాభై ఆరు సీట్లను ఈరోజు ఆ కూటమైతే గెలుచుకోబోతుంది ఇక ఇదే సమయంలో వైఎస్ఆర్ మనం ఒకసారి పరిశీలన చేద్దాం అనంతపురం ఒకటి కర్నూలు ఐదు కడప నాలుగు చిత్తూరు నాలుగు నెల్లూరు ఒకటి ప్రకాశం ఒకటి గుంటూరు సున్నా కృష్ణా సున్నా వెస్ట్ గోదావరి సున్నా ఈస్ట్ గోదావరి సున్నా సో ఈ నాలుగు జిల్లాలను కూడా క్లీన్షిప్ చేసినట్టుగా చెప్పుకోవచ్చు దాదాపుగా వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది నాలుగు జిల్లాల్లో పూర్తిగా ఒక్క సీటు కూడా పరిమితం కాదని చెప్పి ఈ సంస్థ అయితే చెప్తుంది ఇక విశాఖపట్నం రెండు అలాగే విజయనగరం ఒకటి మళ్ళీ శ్రీకాకుళం కూడా దాదాపుగా క్లీన్షిప్ అని చెప్పొచ్చు అంటే మొత్తంగా నాలుగును ఒకటి ఐదు జిల్లాల్లో వైసీపీ ఖాతా తెరిచే పరిస్థితే లేదు ఇది పీపుల్స్ రైట్ చెప్తున్నటువంటి సర్వే మొత్తంగా ఓట్ షేర్ని కనుక మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి పంతొమ్మిది సీట్లు అలాగే రెండు ఎంపీలు మాత్రమే పంతొమ్మిది ఎమ్మెల్యే అలాగే రెండు ఎంపీ మాత్రమే వైఎస్ఆర్సీపీకి రాబోతున్నాయి ఇక ఓట్ షేర్ని చూసుకుంటే యాభై ఐదు పాయింట్ ఏడు సున్నా శాతం ఓటు షేర్ని అయితే ఇది గెలుచుకుంటుంది టీడీపీ కూటమి కేవలం ముప్పై ఎనిమిది శాతం ఓట్ షేర్కు వైసీపీ పరిమితం అయిపోతుంది అంటే చూడండి ఓట్ షేర్ ఎంత దారుణంగా పడిపోయిందంటే యాభై శాతం ఓట్ షేర్ నుంచి ముప్పై ఎనిమిది శాతానికి ఆ వైసీపీ అయితే పడిపోయింది సో ఇది ఆ పీపుల్స్ రైట్ చెప్తున్నటువంటి సర్వే సో ఇప్పుడు జాతీయ సర్వేను కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం కేవలం పార్లమెంట్ వరకు మాత్రమే అంటే ఒకసారి చూద్దాం ఎస్ ఇక్కడ చూడవచ్చు ఇదే ఇప్పుడు వైసీపీకి నిద్ర లేకుండా చేస్తున్నటువంటి సర్వేలు ఏంటంటే అది మన ప్రాంతీయ సర్వేందా చూసింది బట్ ఇవన్నీ కూడా జాతీయ సర్వేలు ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థలు ఆ ఒక పద్ధతి ప్రకారం సర్వేలు చేసి ఫలితాలను విడుదల చేస్తుంటాయి ఇది మన ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కాదు జాతీయ స్థాయిలో చేసినటువంటి సర్వేలు ఇందులో ఎటువంటి సందేహం లేదు సో చూద్దాం ఇక్కడ ఆ ఇండియా టుడే ఇండియా టుడే సంస్థ కూటమికి పదిహేడు సీట్లు ఇస్తే ఆ వైసీపీకి ఎనిమిది సీట్లు ఇచ్చింది ఇక సిఎన్ఎన్ న్యూస్ అయితే కూటమికి పద్దెనిమిది సీట్లు ఇస్తే వైసీపీకి ఏడు సీట్లు ఇచ్చింది ఇక ఇండియా టీవీ ఏదైతే ఇండియా టీవీ ఉందో కూటమికి పదిహేడు సీట్లు ఇస్తే మళ్ళీ వైసీపీకి ఎనిమిది సీట్లు ఇచ్చింది ఇక ఏబీపీ న్యూస్ ఏదైతే ఉందో అది కూటమికి ఇరవై సీట్లు ఇస్తే ఆ వైసీపీకి అయితే ఐదు సీట్లు ఇచ్చింది ఇక న్యూస్ ఎక్స్ ఆల్రెడీ మనం గతంలో కూడా చెప్పుకున్నాం దీని గురించి కూటమికి పద్దెనిమిది సీట్లు ఇందులో పద్నాలుగు టీడీపీకి రెండు జనసేన రెండు బీజేపీ మొత్తం పద్దెనిమిది సీట్లు కూటమికి రాబోతున్నట్టుగా చెప్పారు ఐదు ఏడు సీట్లు వైఎస్ఆర్సీపీకి అయితే ఇవ్వడం జరిగింది ఇక జన్మత్ పోల్ అయితే పదిహేడు సీట్లు కూటమికి ఎనిమిది సీట్లు వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది ఇక స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ ఇరవై మూడు సీట్లు హైయెస్ట్ సీట్స్ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అయితే ఇవ్వడం జరిగింది కూటమికి ఇరవై మూడు సీట్లు ఇచ్చింది వైఎస్ఆర్సీపీ కేవలం రెండు సీట్లకే పరిమితమైంది ఇదే రిజల్ట్ ఆల్రెడీ మనం ఇందాక ఏదైతే పీపుల్స్ రైట్ పోల్ చూసామో అందులో కూడా తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు ఎంపీ సీట్లు కూటమికి ఇరవై మూడు ఎంపీ సీట్లు వైఎస్ఆర్సీపీకి రెండు ఎంపీ సీట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది సో అదే విషయాన్ని ఇక్కడ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ కూడా చెప్పడం జరిగింది ఇక పీపుల్స్ రైట్ ఇప్పుడే మనం చూసాం ఆల్రెడీ ఇరవై మూడు సీట్లు కూటమికి వైఎస్ఆర్సీపీకి రెండు సీట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది ఇక పైనీర్ పోలు ఇది కూటమి కూటమికి పద్దెనిమిది సీట్లు అలాగే వైఎస్ఆర్సీపీకి అయితే ఏడు సీట్లు ఇక ఇండియా న్యూస్ కూటమికి పద్దెనిమిది సీట్లు వైఎస్ఆర్సీపీకి ఏడు సీట్లు ఇక జీ న్యూస్ కూటమికి పదిహేడు సీట్లు వైఎస్ఆర్సీపీకి ఎనిమిది అయితే ఇవ్వడం జరిగింది సో ఇక హయ్యెస్ట్ తెలుగుదేశం పార్టీకి హైయెస్ట్ ఇరవై మూడు సీట్లు లీస్ట్ పదిహేడు సీట్లు సో హయ్యెస్ట్ ఇరవై మూడు లీస్టు పదిహేడు ఇది కూటమి యొక్క ఫిగర్ ఇది అంటే ఇరవై మూడు రావచ్చు లేదా లీస్ట్ అయితే పదిహేడు రావచ్చు ఇక ఇదే సమయంలో వైసీపీకి తీసుకుంటే హయ్యస్ట్ ఎనిమిది సీట్లు లీస్ట్ రెండు సీట్లు ఇది వైఎస్ఆర్సీపీ పరిస్థితి అంటే జాతీయ సర్వేలు ఇవన్నీ కూడా జాతీయ సర్వే సంస్థలు ఇందులో ఏ సంస్థను కూడా ఎవరు మోసం చేసే పరిస్థితి లేదు ఎవరు మేనేజ్ చేసే పరిస్థితి లేదు అలా చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి అంతకంటే ఎక్కువ చేస్తాడు కానీ ఇవన్నీ కూడా సంచలనాత్మకమైనటువంటి ఫలితాలను అయితే వెల్లడించాయి సో మెజారిటీ ఏంటంటే కూటమికి పద్దెనిమిది సీట్లు నుంచి ఇరవై సీట్లు వస్తాయి అంటే మనం దీన్ని యావరేజ్ చేసుకున్నా కానీ పద్దెనిమిది నుంచి ఇరవై సీట్లు కూటమికి అయితే ఖాయం లేదు ఇందులో ఈ సంస్థలు చెప్తున్నట్టుగా ఏదైతే స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ కానివ్వండి పీపుల్స్ రైట్ కానివ్వండి వీళ్ళు చెబుతున్నట్టుగా ఇరవై మూడు సీట్లు వస్తే మాత్రం అది ఒక రాష్ట్రంలో ఒక సంచలనాత్మకమైన విజయంగా చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లనే ఘన విజయంగా చెప్పుకుంటున్న సమయంలో నూట యాభై ఆరు సీట్లు కూటమికి రాబోతున్నాయని చెప్పి ఆ పీపుల్స్ రైట్ అయితే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వైసీపీ కేవలం ఇరవై రెండు సీట్ల నుంచి రెండు సీట్లకు పడిపోయే అవకాశం ఉందని చెప్పి మెజారిటీ సంస్థలు అయితే చెప్పడం జరిగింది అంటే ఓవరాల్ గా ఎటు చూసినా వైఎస్ఆర్ సిపి పతనం యం ఇందులో అంటే బెస్ట్ తీసుకున్నా లేదా లీస్ట్ తీసుకున్నా కూటమికి అయితే తిరిగే లేదు పదిహేడు సీట్లకు ఒక్క సీటు కూడా తగ్గే అవకాశం అయితే లేదని చెప్తుంది ఎందుకంటే లీస్ట్ ఏ పోల్ చూసినా పదిహేడు సీట్లకు మించి ఒక్క సీటు కూడా తక్కువ ఇవ్వాలి అలాగే ఇక్కడ వైసీపీకి ఎనిమిది సీట్లకు మించి సింగిల్ డిజిట్కి మించి ఒక్క సీటు కూడా ఎక్కువ వచ్చే పరిస్థితి వైసీపీకి లేనే లేదు ఇంకా ఎన్నికలు నెల రోజులు ఉన్నాయి ఇవన్నీ కూడా తాజాగా ఈ నెల క్రితం నెల వరకు అంచనాలను మాత్రమే తీసుకున్నాయి బట్ ఎన్నికల అస్సలు ముందు ముసళ్ళ పండగ ఇప్పటి నుంచి మార్పు అనేది స్పష్టంగా కనపడుతుంది తెలంగాణలో చూసాం చివరి సేకరణలో కాంగ్రెస్ ఏ రకంగా అయితే ఒక వేవ్ను సృష్టించిందో అలాగే ఇప్పుడు టీడీపీ కూటమి కూడా ఒక వేవ్నైతే సృష్టించబోతుంది ఏది ఏమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఆ ఎన్డీఏ ప్రభుత్వం అయితే స్థాపించబడుతుంది చంద్రబాబు గారు ఆ ముఖ్యమంత్రి బాధ్యతలు అయితే చేపట్టబోతున్నారు ఈ విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా జాతీయ సర్వేలన్నీ కూడా తేల్చి చెప్పాయి ఎప్పుడైతే జాతీయ సర్వేలు ఈ ఫిగర్స్ని ఇచ్చాయో దీంతో కలత చెందిన వైఎస్ఆర్సీపీ ఫేక్లు చేసే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయింది ఆల్రెడీ ఎలా అడ్డంగా దొరికిపోయారు సజ్జల బాల్గవర్ రెడ్డి బ్రతికేంటి అనేది ఆల్రెడీ మనం ఒక వీడియోలో అయితే బయట పెట్టడం జరిగింది ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రభంజనం జరగ జరగబోతుంది ఖచ్చితంగా కూటమి ఎవరు ఊహించని సీట్లతో రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని ఈరోజు జాతీయ సంస్థలన్నీ కూడా కుండభద్ర కూడా చెప్పాయి